హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభనా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను వీడియోలో నా మెమొరీస్ చూపించబోతున్నాను. నా మెమొరీస్ అంటే, ఒకప్పుడు నేను గ్రీటింగ్ కార్డ్స్ని, న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ని అన్నీ కలెక్ట్ చేసి అట్లే పెట్టుకున్నాను అన్నమాట. నా స్కూల్ డేస్ నుంచి ఉండే గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ అలాగే పెట్టుకున్నాను. సో ఆ మెమొరీస్ని నేను మీకు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే వారం ముందే అన్ని షాప్లో గ్రీటింగ్స్ కార్డ్స్ ఉండేటివి. అన్ని గ్రీటింగ్ కార్డ్స్ పెట్టేవాళ్ళు. ఆ గ్రీటింగ్ కార్డ్స్తో షాప్స్ అన్నీ కలగా ఉండేవి. 31st వచ్చిందంటే ఈవినింగ్ నుంచి షాప్లో వీధుల్లో సందడిగా ఉండేది. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అండి గ్రీటింగ్స్ కొనుక్కోవటం. అలా బయటికి వెళ్తే జనాలతో కిటకిటలాడిపోయేది బజార్లో, షాపులలో. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఎలా ఉండేవంటే, ఫ్లవర్స్, హీరో హీరోయిన్స్, సీనరీస్, దేవుడి బొమ్మలు, బర్డ్స్ ఇలాంటివి అన్నమాట. అంటే అవి షీట్లాగా దొరికేవి అన్నమాట. సింగిల్ సింగిల్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉండేటివి. అవి సింగిల్ గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేసి నేచర్ లాగా, ఫ్లవర్స్ ఇలాంటివి సింగిల్ సింగిల్గా ఉండేవి అన్నమాట. మన ఒక మొత్తం షీట్ చార్ట్ లాగా వస్తుంది. వాటిని మేము తెచ్చుకొని కట్ చేసుకొని వాటి మీద నెక్స్ట్ ఫస్ట్కి, జనవరి 1st, అప్పుడు ఎట్లా స్కూల్ హాలిడేనే కదా, జనవరి 1st మేము ఆ షీట్స్ అన్నీ కట్ చేసుకొని సింగిల్ సింగిల్ గ్రీటింగ్స్గా కట్ చేసుకొని మా ఫ్రెండ్స్కి హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్రెండ్ అని పేరు రాసి, కింద మా పేరు రాసి అలా ఒక కవర్లో పెట్టి ఇచ్చేవాళ్ళం అన్నమాట గ్రీటింగ్స్. అలా అంటే ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. పొద్దున్న తల స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడు గ్రీటింగ్స్ అన్నీ తీసుకొని ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ మా ఇంటికి వస్తే మేము మా ఫ్రెండ్స్ ఇంకో వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలిసి అట్లా వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. అట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు అట్లా జరిగేటివి. రాను రాను ఇప్పుడు అంతా ఆన్లైనే కదా, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇంకా టెలిగ్రామ్, ట్విట్టర్, ఇంకా చాలా వచ్చినాయి కదా. ఇప్పుడు దాంట్లో ఆన్లైన్లో విషెస్ చెప్పుకుంటున్నారు. గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, కానీ చాలా తక్కువ, ఇప్పుడు ఇచ్చేవాళ్ళు తక్కువ అన్నమాట. ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంతా ఆన్లైనే కదా, ఫోన్ ఉంటే చాలు, ఇంకా ఫోన్లోనే విషెస్ చెప్పేస్తున్నారు. అదో హ్యాపీనెస్, అలా గ్రీటింగ్స్ ఇచ్చి విష్ చేసి రావడం. అలా ఇలా చేసేవాళ్ళం. తర్వాత తర్వాత కాలేజ్ డేస్లో గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేదాన్ని కాదు, కానీ ఫ్రెండ్స్కి హ్యాండ్ షేక్ ఇచ్చి విషెస్ చెప్పుకునేవాళ్ళం. తర్వాత అందరం కలిసి మాట్లాడుకొని మూవీస్కి వెళ్ళేవాళ్ళం. నా ఫేవరెట్ యాక్ట్ హీరోయిన్ వచ్చేసి సౌందర్య. అందుకే అప్పుడు సౌందర్య ఫొటోస్ గ్రీటింగ్స్, తర్వాత ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉండేటివి గ్రీటింగ్స్ అన్నమాట. ఇవన్నీ నేను కొనుక్కున్నవి, అంటే ఫ్రెండ్స్కి ఇచ్చిన తర్వాత మిగిలిన గ్రీటింగ్స్ ఇవన్నీ. నిజానికి ఇప్పటి స్మార్ట్ ఫోన్స్ కంటే ఒకప్పటి కీ బటన్ ఫోన్సే చాలా బెస్ట్ అండి. రిలయన్స్, ఎయిర్టెల్, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్, యూనార్ ఇట్లా అన్నీ ఉండే కదా. అప్పుడు రీఛార్జ్ కూడా చాలా తక్కువగా ఉండేది అన్నమాట. అప్పుడు మనకి ఎంత కావాలో అంతవరకు వేసుకునేవాళ్ళం, హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళం. ఇంకొక ఇందులో ఇంకో విషయం ఏమంటే, ఫోన్ మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మనం ఎవరికైనా కాల్ చేసి ఫోన్ మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసేసి మాట్లాడేవాళ్ళం. ఆ మాట్లాడేటప్పుడు ఫీలింగ్స్ అనేది, అఫెక్షన్ అనేది పెరిగేవన్నమాట.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి రేట్స్ పెరిగిపోయినాయి. ఫోన్స్ చేయాలంటే అబ్బాయి ఏం ఫోన్ చేస్తాం నెత్తి అని అంటాం, కానీ చాటింగ్ చేయమంటే చాలాసేపు ఎంతసేపు అయినా చాట్ చేస్తాం, ఎంత పెద్ద మ్యాటర్ అయినా టైప్ చేస్తాం. ఒకవేళ టైప్ చేయడం విసుగొచ్చింది అనుకోండి ఏం చేస్తాం, స్పీకర్ది ఆ రికార్డింగ్ది నొక్కుతాం, మనకి ఏం మ్యాటర్ కావాలో మనం చెప్పేస్తే ఆటోమేటిక్ అదే టైప్ అయిపోతుంది. ఇలా ఉంటుంది. కానీ అఫెక్షన్ తక్కువ, మనిషికి మనిషికి అఫెక్షన్ అనేది తక్కువ అయిపోతుంది. ఇది నా ఒపీనియన్. నాకు తెలిసి ఇప్పటి స్మార్ట్ ఫోన్స్ కన్నా ఒకప్పటి కీ బటన్ ఫోన్స్ చాలా మేలు. నాకు నిజం చెప్పాలంటే ఆ ఫోన్స్ ఉంటేనే చాలా బాగుండేది అనిపించేది. ఇప్పటికీ కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ లేకుండా ఆ ఫోన్సే ఉంటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్, నిజంగా నా మనసులో మాట ఇది. ఇప్పటికీ కూడా నాకు అదే ఫీలింగే ఉంది అసలుకి. అప్పటి ఎందుకంటే మనం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడితే మన రిలేషన్స్కి కానీ మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే పేరెంట్స్ చిల్డ్రన్స్కి కానీ ఎవరికైనా సరే, హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఎవరికైనా సరే, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు ఉన్న కీ బటన్ ఫోన్స్తో ఫోన్ చేసి మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఒక అఫెక్షన్, ఫీలింగ్స్, కనెక్షన్ అనేది ఏర్పడేది. అదొక బంధం అనేది కొంచెం ఇంకా బలపడేది అని నాకు అనిపించేది. మనకి అఫెక్షన్ అనేది పెద్దగా ఉండదు, తగ్గిపోతుంది. డైరెక్ట్గా మనము మాట్లాడినప్పుడు ఉండే అఫెక్షన్ కన్నా ఇట్లా చాటింగ్లో చేస్తూ మాట్లాడే అఫెక్షన్ తక్కువ. అందుకే నాకు సంబంధించి అంటే నాకు అనిపించినంతవరకు నా ఇన్నర్ ఫీలింగ్ ఇది. ఒకప్పటి కీ బటన్ ఫోన్స్ చాలా బెస్ట్ అండి నిజంగా. అంటే ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం కన్నా నష్టమే చాలా ఎక్కువ. ఇవి వచ్చినప్పటి నుంచి చాలా మనుషుల చెడిపోతున్నారు అసలుకి, ఆ ఫోన్కే అడిక్ట్ అయిపోతున్నారు అసలుకి. ఎక్కడ చూడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్స్ ఉంటాయి, ఆన్లైన్ ఉంటుంది, అందరూ ఇంకా చాటింగ్స్లో ఉంటారు. ఇంకా అందరు ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా స్కైప్లు అంటారు, ఇన్స్టాగ్రామ్లు అంటారు, దీంట్లోనే ఇంకా స్టేటస్లు అంటారు, ఇంకా అందరు ఫొటోస్లు, సెల్ఫీలు, ఇవే ఇంకా అన్నీ ఎవరు చూసినా ఇంక దీంట్లోనే మునిగిపోతాం. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు స్మార్ట్ ఫోన్సే. ఆ చిన్న పిల్లలు ఒకప్పుడైతే పిల్లలకి ఆటలు ఆడిపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్స్ ఇంట్లో అలర్ట్ చేస్తున్నారని చెప్పేసి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు దాన్ని బట్టి ఇంకా దాంట్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చునేస్తారు అంతే. ఇంకా ఒకవేళ ఫోన్ లాక్కుంటే మాత్రం పిల్లలు ఇంత ఎత్తు ఇంకా ఏగుడతారు, ఇంకా ఏడుపు పెట్టేస్తారు ఇంకా ఫోన్స్ ఇవ్వకపోతే మాత్రం. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. నిజం చెప్పాలంటే ఇంకా కొన్ని ఇంటర్నెట్ నుంచి కూడా కొన్ని చెడిపోతుంటారు మనుషులు. ఉపయోగం ఉండొచ్చు కానీ దానివల్ల నష్టమే ఎక్కువ ఉంది నాకు తెలిసి. ఇది నా ఫీలింగ్ అంతే, నేను చెప్తున్నాను. ఓకే, ఇంకా మన మెమొరీస్లోకి వచ్చేద్దాం. ఇవి వచ్చేసి సినిమా పాటల బుక్కులు, ఫస్ట్ మూవీ ఆజాద్. ఇంకా నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అప్పుడు నాకు పాటల బుక్ దొరికేవి అన్నమాట. అంటే మా స్కూల్ దగ్గర ఒక బండి మీద అమ్మేవాళ్ళనమాట పాటల బుక్కులు. అవన్నీ నేను కలెక్ట్ చేసుకునేదాన్ని అప్పుడు. అప్పుడు ఎంత 1 రూపీ 1.50 2 రూపీస్ అలా ఉండేటివి అనమాట పాటల బుక్కులు. అప్పుడు అన్నీ చాలా ఫీలింగ్స్ ఉండేటివి అనమాట. అప్పుడు అన్నీ నేను అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అప్పటి నుంచి అట్లే భద్రంగా పెట్టుకున్నాను వాటిని. ఇది మనసంతా నువ్వే ఫిలిం ఇది. అప్పుడు అలా కొనుక్కోవడం అదొక హ్యాపీనెస్. స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు బయట బండి ఉండేదన్నమాట. అప్పుడు వెళ్ళి నేను పాటల బుక్లు కొనుక్కునేదాన్ని, కొనుక్కుని ఇంటికి వెళ్ళేదాన్ని. అలా అన్నీ అప్పటి నుంచి అలానే పెట్టుకున్నా. నెక్స్ట్ ఫిలిం వచ్చేసి
డాడీ ఫిలిం ఇది, డాడీ మూవీ. నెక్స్ట్ మూవీ నువ్వు నేను మూవీ ఇది. నెక్స్ట్ మూవీ స్టూడెంట్ నంబర్ వన్ మూవీ ఇది. తర్వాత నువ్వు నాకు నచ్చావు మూవీ, ఇది నా ఫేవరెట్ మూవీ ఇది. నెక్స్ట్ ప్రేమతోరా మూవీ. నెక్స్ట్ మురారి, దీని సాంగ్స్ బాగుంటాయి. నెక్స్ట్ కలుసుకోవాలని, దీంట్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. దీంట్లో సాంగ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. దీంట్లో కలుసుకోవాలని మూవీలో కొత్తగా ఉన్నాయి బుక్ లోపల మొత్తం పేపర్స్. నెక్స్ట్ యువరాజు, యువరాజు మూవీ. నెక్స్ట్ మహేష్ బాబుది. దీంట్లో కూడా సాంగ్స్ బాగానే ఉంటాయి. నెక్స్ట్ వంశీ, వంశీ మూవీ ఇది. తర్వాత ఎగిరే పావురం మూవీ, దీంట్లో కూడా పాటలు బాగుంటాయి. తర్వాత స్వయంవరం మూవీ ఇది. నెక్స్ట్ మనసున్న మహారాజు మూవీ. నెక్స్ట్ సఖీ ఫిలిం ఇది. నెక్స్ట్ నువ్వే కావాలి మూవీ ఫిలిం. నెక్స్ట్ జయం మనదేరా మూవీ. నెక్స్ట్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మూవీ ఇది, నా ఫేవరెట్ ఫిలిం. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అది. నెక్స్ట్ బద్రి ఇది. నెక్స్ట్ మూడు ముక్కలాట మూవీ ఇది. అన్నమయ్య ఫిలిం అనుకుంటా, అన్నమయ్య మూవీ. పేపర్ పోయింది అది, పేపర్ పోయినట్టుంది. అన్నమయ్య కీర్తనలు ఇది. ఏలే ఏలే మరదల సాంగ్ అది, అన్నమయ్య మూవీ. పేపర్ పోయినట్టుంది అందుకే మీకు చూపిస్తున్న సాంగ్. నెక్స్ట్ కలిసిందాం రా మూవీ. నెక్స్ట్ సర్దుకు పోదాం రండి, ఇది కూడా నా ఫేవరెట్ ఫిలిమే, ఫ్యామిలీ మూవీ. నెక్స్ట్ రాయలసీమ రమణ చౌదరి. నెక్స్ట్ అన్నయ్య మూవీ ఇది, దీంట్లో సాంగ్స్ బాగుంటాయి. నెక్స్ట్ ఆహ్వానం మూవీ ఇది, ఇది కూడా ఫ్యామిలీ ఫిలిమే, ఇది కూడా ఫ్యామిలీ మూవీ ఇది కూడా. నెక్స్ట్ రాజా మూవీ. రాజా వచ్చేసి నాకు రెండు ఉన్నట్లున్నాయి, ఒకటి ఉట్టి రాజా, ఒకటి ఇంకోటి రాజా హలో ఏమా, రెండు ఉండేటివి అనుకుంటే. ఇది ప్రేమికుల రోజు ఒకే ఒకడు మూవీ. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ అనుకుంటా, సుస్వాగతం చిత్రం. ఇవేనండి నా మెమొరీస్, నా గ్రీటింగ్ కార్డ్స్, నా పాటల బుక్కులు. నేను స్కూల్ డేస్ నుంచి అలాగే నేను చాలా జాగ్రత్తగా తీసి పెట్టుకుని భద్రంగా దాపెట్టుకునేటివి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.